ఆనంద వేదికలో కథ చెప్తా, ఇంత ఉన్నట్లాగే పేరు చెప్పండి. సరే, ఒకరోజు కాంతయ్య పొలం దున్నుతుంటే నాగలికేదో అడ్డుతగిలింది. ఆ మట్టి పిల్లకి చూసేసరికి ఒక పెద్ద రాయి లాంటిది కనపడిందంట. అది అక్కడక్కడ మిగుస్తూ ఉంటే ఏంటప్పా ఇది, కొంచెం ఆశగా అనిపించింది. బయట తీశాడు, దున్నడం ఆపేసి కండువ భుజాక కొండ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాచిపెట్టుకొని ఇంటికి పోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కరెంట్ లేదు కదా, చిన్న దీపాలు ఉండేవి. ఆ దీపం వెలుగులో దాన్ని ఇట్లా తుడిచి మట్టి తుడిచి చూశాడు. చూస్తే కళ్ళు పెద్దగా అయ్యి ఆశ్చర్యపోయాడు. ఏంటా అర్థం కాదు, వాళ్ళకి ఆశ కావు. ఇప్పుడు వెంటనే వాళ్ళ ఫ్రెండు, అతని పేరు మిత్రబాహు, రైతు పేరేం పేరు, ఆ మిత్రబాహు అనేది ఆయన వజ్రాల వ్యాపారి అన్నమాట. ఆయన మంచి స్నేహితుడు కాంతయ్య. అతని సహచర్యం వల్ల అంటే ఫ్రెండ్షిప్ వల్ల అంతో ఇంతో ఈ రాళ్ళ వజ్రాలు వజ్రపు రాళ్ళ గురించినటువంటి పరిజ్ఞానం కాస్త కాంతయ్య కూడా అబ్బిందట. దాని వలన ఆ రాయి చూసినప్పుడు ఇది బండరాయి, మామూలు బండరాయి కాదు, ఇది చాలా మేలిమైనటువంటి వజ్రం అని చెప్పి గుర్తుపట్టగలిగాడు. అయితే అది వజ్రం అని తెలిసినా ఎంత విలువ చేస్తుందో తెలియదు కాంతయ్య, ఎందుకంటే ఇది వజ్ర వ్యాపారి కాదు కదా. అందుకని అనుకున్నాడు కాంతయ్య, తన మిత్రుడైనటువంటి మిత్రబాహుని కనుక కలిస్తే దానికి తగినటువంటి విలువ లభిస్తుందని చెప్పి నమ్మకం ఒకవైపు ఉండింది. కానీ అమ్మో, ఇది చాలా ఖరీదైంది కాబట్టి మళ్ళీ మోసం చేస్తాడేమో అని మళ్ళీ అనుమానం కూడా అనిపించింది. అప్పుడు సరే ఈ విషయము తన భార్యకు చెప్దామని చెప్పేసి చెప్పి సలహా తీసుకుందాం అనుకున్నాను. ఏమే ఇట్లా సంగతి, ఇది వజ్రం లాగా ఉంది నాకు, కానీ విలువ బాగా ఉండొచ్చు కానీ ఎంత అయింది తెలియదు, ఇట్లా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే మోసం చేస్తాడేమో అనుకుంటున్నాను, బెస్ట్ మంచి ఫ్రెండేను అని. అంటే ఎందుకండి, అక్కడ వేమగిరిలో మా అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన చాలామంది వజ్ర వ్యాపారం తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళామనుకో మా అన్నయ్య దగ్గరికి, మీకు దాని కరెక్ట్ అయిన విలువ వస్తుంది, నా మాత్రం అక్కడికి వెళ్ళండి అంది భార్య. సరే అది కూడా కరెక్టే నోయ్ అని చెప్పి మళ్ళీ పచ్చుని వేసి ఆ రాయిని భద్రంగా మూట కట్టుకొని వేమగిరికి వెళ్ళిపోయాడు. ఎవరు, అతను వెళ్ళిన కొద్దిసేపటికల్లా వాళ్ళ ఫ్రెండ్ మిత్రబాహు వచ్చాడు. ఏమ్మా, ఏంటి నా మిత్రుడు కాంతయ్యా అని అడిగాడు. అయ్యో ఇప్పుడే పొరుగుడు వెళ్ళారన్నయ్యా, సాయంత్రం కాని రాడేమో అని చెప్పింది. ఎవరు, సరేనమ్మా అలాగే అని వెనుదిరికి వెళ్ళిపోయాడు. దారిలో పోతుంటే కాంతయ్య కొడుకు సోముడు ఎదురయ్యాడు. ఎరా బాగున్నావా, మీ నాన్న ఇదే సినిమాంట్రా అని చెప్పి సరదాగా అడిగాడు మిత్రబాబు. అప్పుడు సోముడికి కొంత చదువు బాగా ఉందన్నమాట, వాడేం చేశాడు రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాడు. రాత్రి ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాట్లాడిన విషయాలన్నీ మొత్తం ఊసకూర్చున్నట్టు చెప్పాడు. అంతా అర్థమైపోయింది మిత్రబాబుకు. సరే ఏదో ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు అన్నమాట. ఈ కాంత ఏమో ఊరికి వెళ్ళాడు, వేమగిరికి చేరుకున్నాక అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ బావ భద్రయ్య ఇంట్లోనే ఉన్నాడు అన్నమాట. రా బావ రా అన్నాడు, పోయాడు అని చెప్పి సాయంకాలం కడుకున్న తర్వాత ఈ రాయి చూపించాడు. ఆ భద్రయ్య చూసి ఈ రాయి విలువైనది కనుకైతే మంచి ధర వచ్చేలా చూస్తాను బావా, నువ్వేం చింతించబాకు అన్నాడు. అన్నయ్యసరికి కాంతయ్య అమ్మయ్యా ఎంతైనా బంధువులు బంధువులే అని అనుకున్నాడు. తర్వాత సరే భోజనాలు చేద్దామని చెప్పేసి భోజనాలు చేశాడు. మధ్యాహ్నమైంది, భోజనం చేసిన తర్వాత ఇక బావమరుడు ఇద్దరు కలిసి వజ్రాల కొట్లుండే బజార్కి వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణం వద్ద కాంతయ్యను బయట, బావ కాంతయ్య బావ ఇక్కడే ఉండు, నేను వ్యాపారంతో మాట్లాడుస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఎవరు ఆయన పేరు, భద్రయ్య. వెళ్ళి వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే చూడండి, అక్కడ వ్యాపారి ఆ రాయిని పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఓ అమ్మో, ఇది చాలా ఖరీదేటట్టుంది అని అనుకొని ఇటువంటి రాయి దొరకడమే
చాలా అరుదు, అంత ఖరీదు ఉంటుంది ఈ రాయి అని చెప్పి. కానీ అనుకొని వీళ్ళని చూస్తుంటే అమాయకుల్లా కనపడతారు, వీళ్ళకి అంత విలువ తెలియదు కదా. అందుకని చెప్పి ఆ వ్యాపారం ఏం చేశాడంటే ఎట్లయితే బోల్త కొట్టించి దీన్ని తక్కువ ధర తీసుకోవాలని అనుకొని, సరే దీనికి బాగా ఖరీదే ఉంటుంది కానీ లక్ష వరహాలకు మించి రాదు భద్రయ్య అన్నాడు షావుకారు. అంటే లక్ష వరహాలే అయ్య బాబోయ్ అనుకొని ఆశ పుట్టొచ్చింది. ఎలాగైనా సరే బాబు మా బావకి వస్తుంది, దీన్ని ఎట్లయినా సరే సగం మొక్కేయాలా అని ప్లాన్ వేసి, అప్పుడు సరే సరే అలాగే ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటకు వచ్చి ఆ కాంతాయి బావ అడిగాను వ్యాపారిని, దానికి 50,000 వరహాలు ఇస్తారంట అన్నాడు. అక్కడ చెప్పిందంతా ఇక్కడేం చెప్పాడు, 50,000 వరహాలు ఇస్తారని చెప్పి అనేసరికి ఈలోపు మధ్యలో ఎవరో కొత్త ఆయన వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎవరో ఇద్దరు మాట్లాడేది మాట్లాడుకుంటే మధ్యలో ఒక ఆయన కొత్త ఆయన వచ్చేసి ఆయన అపరిచితుడు అంటే తెలియనటువంటి వాడు. అయ్యా మీ మాటలు నేను అడ్డుపడుతున్నందుకు నన్ను క్షమించండి, మీరేదో చూస్తుంటే విలువైన రాయి గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. నేను వేరే దేశాల్లో అంటే విదేశాల్లో ఇట్లాంటి రాళ్ళే అమ్ముతుంటా అన్నమాట. మీ దగ్గర ఉన్నది మంచి మేలిమి రాయి కనుక అయితే మంచి ధర ఇస్తానయ్యా ఏమంటారు అన్నాడు భద్రయ్య. అనిలో కాంతయ్య అన్నాడు వెంటనే తన దగ్గర గమకి ఇదిగో రాయి చూడు 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 అని గమకుని చూపించాడు కాంతయ్య. దాన్ని చూసిన ఆ కొత్త ఆయన సువర్ణ దీపంలో కనుక దీన్ని అమ్మితే 10,00,000 రూపాయలు తక్కువ రాదు, అంత ఖరీదు రాయి ఇది అని అనుకున్నాడు మనసు. నేను ఇప్పటికే అయితే నేను దీనికి 2,00,000 వరహాలు ఇస్తాను, నాకు అమ్ముతారా అన్నాడు. నేను దీనికి 2,00,000 వరహాలు మనసులో ఏమనుకున్నాడు, సువర్ణ ద్వీపంలో ఉంటే 10,00,000 వస్తాయి అని ఇక్కడ 2,00,000 ఇస్తాను అమ్ముతారా ఇప్పుడికిప్పుడే ఇస్తాను అన్నాడు. అంటే 4 రెట్లు అనమాట. కాంతయ్య అవునా అయితే ఇదిగో గవాని చేశాడు. ఎందుకని ఇందాక 50,000 అంటే ఎన్ని 50,000 అయితే 2,00,000 అవ్వాలా, 4 50,000 అయితే కానీ 2,00,000 అందుకని 2,00,000 కానీ గవాలి ఇది కూడా తీసుకోండి అన్నాడు భద్రయ్య. అని తన పాచిక పాడలేదని చెప్పేసి ఏమనలేక బాధపడిపోయాడు. ఇది కొన్నాళ్ళు కొన్ని నెలలు గడిచినాయి మనం. అప్పుడు వాళ్ళ ఇంట్లో కాంతయ్య గేదెలకు గడ్డి వేస్తూ ఉంటే వాళ్ళ మిత్రుడు ఎవరు మిత్ర బాహు బాలుడు కాదు మిత్ర బాహు అక్కడికి వచ్చాడనమాట. వచ్చి రావడంతోనే ఇదిగో మిత్రమా నీ 8,00,000 వరహాలు తీసుకో ఇదిగో అని సంచిచ్చాడు. కాంతయ్యకు అర్థం కా ఏంటిది ఎక్కడిది డబ్బు 8,00,000 వరహాలా అని ఆశ్చర్యపోతాడు కదా కాంతయ్య. అవును ఏంటి మిత్రమా నీదే నీ వజ్రం సంపాదించిందే ఇదంతా. ఆనాడు మీరు వేమదిలో మీ దగ్గర నేను కొత్త వాళ్ళ వేషం వేసుకొని వచ్చాను గుర్తుందా నీకు, మీరు అమ్మేటప్పుడు మీ బావ మీరు ఆ దగ్గర మీ దగ్గర 2,00,000 వరహాలు కొన్నది నేనేనయ్యా, దాని సువర్ణ దీపం అంటే 10,00,000 వచ్చినాయి, నేను 2,00,000 ఇచ్చాను కదా మిగతా 8,00,000 నీదే కదా, నాకెందుకు మంచి గుర్తుడు ఒక సొమ్ము వాళ్ళే కాబట్టి అని ఆ విషయం చెప్పేసరికి అప్పుడు కాంతయ్య తలకాయ తీసుకున్నాడు. మిత్రుడిపైనే అపనమ్మకంతో నమ్మలేక బంధువులు అని చెప్పేసి కథ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి సహాయం కోరాడు. వీళ్ళ మధ్య స్నేహాన్ని బలపరచడానికి అలాంటి ప్రయత్నం చేశాడని చెప్పేసి ఫ్రెండ్ అన్నాడు. అప్పుడు కాంతయ్య ఆనందంతో మిత్రుడిని కౌగిలించుకొని నిజమైన స్నేహం వజ్రం కన్నా విలువైనదని ఇప్పుడు తెలిసింది మిత్రమా, నన్ను క్షమించు మనము 8 సెన్స్ అని నా మాట కాదని కాకు 8 సెన్స్ 4,00,000 తీసుకో సరేనా అని ఇది కథ. ఈ కథ ఎలా అనిపించింది ఎందుకు కథ నచ్చిందా నచ్చిందా నచ్చలేదా చెప్పాలి, నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పాలి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పాలి. మిత్రబాహు స్నేహితుడికి సాయం చేసిన నచ్చిందా చెప్పు, అదే ఎందుకో చెప్పాలి కదా.
ఏదైనా దక్కుతుంది అని తెలుసుకున్నా. వెరీ గుడ్. ఇంకా ఎందుకు నచ్చిందంటే, ఎవరి దగ్గరికి డబ్బు చేరాలో వాళ్ళ దగ్గరికే చేరింది కాబట్టి నచ్చింది. వెరీ గుడ్. ఇంకా ఇద్దరు పంచుకున్నారు కాబట్టి సరిసం పంచుకున్నారు. ఎందుకు ఇచ్చాడు సగము? ఎందుకంటే కాంతకి ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎందుకు వేయాలి? మిత్రబాహు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వేషం వేసుకొని డబ్బుల కోసం ఇద్దరు మిత్రబాహు వేషం వేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి అప్పగించినందుకు అందు వచ్చారండి. అందుకు వచ్చింది. అతిష్టి పై స్నేహితుడితో అప్పకుండా కాంతయ్య వాళ్ళు బాగా కడిపోయి పోయేళ్ళకి ఆయన లంచాన్ని చూస్తే వ్యాపారి 50,000 అని చెప్పాడు. అందుకని నాకు బాగలేదు. అంటే మీకు నచ్చండి ఎవరు? ఎందుకని ఎందుకంటే అతని ఫ్రెండ్ దగ్గరకు పోకుండా వాళ్ళ బావ దగ్గరికి పోయిండు. అదే నాకు నచ్చింది. నచ్చలేదు అంటే మిత్రులు నమ్మలేదు. సరే మొత్తం చెప్పు. మంచి మిత్రుడు అయితే మరి మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ఇంకెవరన్నా వేరే ఉన్నారా? నువ్వు సోములా ఉండాలనుకుంటున్నావు. నువ్వు లీలా. ఓకే, సో మిత్రబాహు నచ్చాడు అనమాట మిందరు. మిత్రబాహు ఎవరన్నా వెళ్తారా? మరి ఇన్ని బాగానే ఉంది. మరి ఇంత మంచి కథ రాసింది ఎవరు? పేరు చెప్పానుగా. ఏ శ్రీనివాస్? టీచరే. ఇప్పుడు నేను మధ్యరాలు శ్రీనివాసులు అట్లాగే శాఖమూరి శ్రీనివాస్. మంచి కథ రాశారా? మరి అలాంటి కథలన్నీ నచ్చిన కథలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి. ఎన్ని 60 రూపాయలు మాత్రమే పుస్తకం కొనుక్కోవాలనుకుంటే 60 రూపాయలు ఇస్తే ఇంత మంచి కథలనే వస్తాయి. 23 కథలు ఉన్నాయి ఇట్లాంటి. 23 కథలు ఓకేనా? ఇప్పుడు ఈ కథ పేరు ఏం చెప్తా లక్ష్మి? మంచి రైతు. పిసినారి వ్యాపారి. పేరు కథ పేరు దురాశ భద్రయ్య. దురాశ భద్రయ్య. ఓకే. అమ్మా ఆశపోతు వ్యాపారి. ఓకే. ఇంత పొడుకుంటుందా పేరు? బుద్ధి తెచ్చుకున్న కాంతయ్య. పర్వాలేదు అంతవరకు. ఓకే రైట్. ఇంకా
అమాయకమైన కాంతయ్య. ఇంకా చెప్పు. మంచి స్నేహితుడు. ఇంకా సరే, దీని గురించి నీతి ఏం తెలుసుకున్నావు? ఈ కథ అసలు కథ పేరు అక్కడ రాసింది అసలైన వజ్రం. అసలైన వజ్రం. దీనికి ఈ కథ రాసింది ఎవరో తెలుసా? శాఖమూరి శ్రీనివాస్ అని మా ఫ్రెండు ఎర్రగొండపాలెంలో ఉంటారు మా స్నేహితుడు, ఆయన రాశారు కథ. చెప్పు. వెరీ గుడ్. వజ్రం కన్నా మిత్రుడే గొప్ప. చెప్పమ్మా. దురాశ దుఃఖాన్ని చేత హాస్పిటల్ చేత ఏం జరిగింది ఇక్కడ? చేత ఏం జరగలేదుగా. ఇందులో ఏముంది అత్యాశ కలప? నష్టమేం జరగల. ఇంకా మంచి స్నేహితులు. వెరీ గుడ్. అనిల్ చెప్పింది మంచి స్నేహితులు. కథ పేరే. కథ పేరే. ఏమని చెప్పావా? ఇక్కడ సరే. ఇంకా మరి ఇక్కడ మీకు ఇందులో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. నలుగురు. ఈ నలుగురు ఐదుగురు. ఓకే, ఐదుగురిలో మీకు నచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఇందులో ఎందుకు నచ్చారు? ఒక్క నిమిషం. కాంతయ్య నచ్చాడు. ఎందుకు నచ్చాడు? చెప్పు. స్నేహితుడే గొప్ప. ఎందుకని? నేనేమని అంటే ఎవరు నచ్చారు, ఎందుకు నచ్చారు? కాంతయ్య కొడుకు నచ్చింది. ఎందుకని? ఏం పేరు? వాడి పేరు కాంతపై. నష్టపోయేది. ఓకే రైట్, మంచి పని. కాంతయ్య కొత్త లక్క వయసు వేసుకొచ్చుకొని ఏంటి? మిత్రబాహు. రైట్. వచ్చి కాంతయ్య మంచి ఫ్రెండ్ చూసుకున్నాడు. మంచి ఫ్రెండ్ చూసుకున్నాడు. మిత్రబాహు వచ్చారు. ఎందుకని? మంచి స్నేహితుడు ఉన్నాడు. మిత్రబాహుడికి ఎవరు చెప్పి? సరే అయితే అంటే నాకు ఆమె నచ్చింది మిత్రబాహుడు. అంటే నువ్వు మిత్రబాహుని లాగా ఉండాలనుకుంటున్నావు, అంతేనా? మీరు మీకు అవకాశం ఉంటే ఎవరిలాగా ఉంటారు? అందరు గుంపులో చేస్తే ఏం అర్థం కాదుగా. గుంపులో. ఓకే రైట్. ఆ దీనిలో ప్రశ్నలు, మంచి ప్రశ్నలు ఎవరు అడుగుతారో చూద్దాం. ఒక ప్రశ్న అడగాలి, మంచి ప్రశ్న అడగాలి. ఎవరికి? మరి మంచి ప్రశ్న. సరే చెప్పు. క్రాంతయ్య ఏంద్రు? క్రాంతయ్య. ఇంకా అడుగు. ఎవరు? చిన్న చిన్న ప్రశ్నలు. ఇంకో ప్రశ్న నేను అడుగుతున్నా. ఇలాంటి ఇంత ఖరీదైనటువంటి వజ్రం మీకు దొరికితే మీరేం చేస్తారు? ప్రశ్న ప్రసన్న. మంచి స్నేహితులు. వజ్రం ఇచ్చేస్తా.
ఇంకా 10 లక్షలు డబ్బులు వచ్చింది కదా, అలా 10 లక్షలు కనుక డబ్బులు మీకు వస్తే మీకు ఎట్లా ఉంటుంది, మీరు ఏం చేస్తారు? బిల్డింగ్ కట్టించి కుర్జీలు చేసి చికెన్ ముందు పెట్టి తింటుంటే భలే ఆనందం సార్. ఆ డబ్బులతో ఇల్లు కట్టుకొని కుర్జీలు బిల్డింగ్ కట్టుకొని నేను ఉద్యోగం తెచ్చుకొని మా అమ్మ నాన్నకు ఇల్లు కట్టిపిచ్చి సంతోషం ఉంచితే నాకు సంతోషం ఉంటుంది. 10 లక్షలతో ఎవరైనా పేద వాళ్ళకి దాన ధర్మాలు నేను డబ్బులు వస్తే 10 లక్షలు బడి కట్టేస్తా. మళ్ళీ మా నాన్నని నా కారు కొనుక్కొని తిప్పిస్తా, అది నాకు ఆనందం. అదే నాకు ఆ వజ్రం దిక్కితే నేను మా అమ్మని సంతోషపెట్టి ఆ డబ్బులు తెచ్చి మంచిది. చాలా మంచి ప్రశ్నలు, ఇంకా చక్కగా మీరు గ్రంథాలను చదివితే ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తాయి. మీరు కూడా ఇట్లాంటి కథలు రాయొచ్చు. మరి ఇట్లాంటి కథను ఎవరైనా రాస్తారా చూద్దాం, మరి ఎంతమంది రాసుకొస్తారో చూద్దాం. ఓకేనా రైట్, ఇప్పుడు ఏం చేయాలి మనము? మౌనం. రైట్, స్టార్ట్.